రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టి ఏ పథకం చేసినా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగానే చేశాడు కదా రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టకపోతే ఆ బిడ్డల కుటుంబాలు ఎప్పుడూ పేదరికం నుంచి బయటికి రావని రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆలోచన చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా ఎవరు ఆలోచన చేశారు పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా ఒక రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ రావాలి అని అంతకుముందు ఎప్పుడైనా ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా అమలు పరిచాడా ఒక రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి అమలు చేశాడు ఏ నాయకుడు చేయగలిగాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లు కట్టిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా మన దేశంలో ఎవ్వరూ లేరు అసలు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా రాజశేఖర రెడ్డి గారు తప్ప రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మైనారిటీలకు ఇచ్చాడే అంత ఘనత అంత అంత ఘనత ఏ రాజ్ ఏ రాజకీయ నాయకుడైనా చేసిండా అసలు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిని చేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ నియోజకవర్గానికి ఏం చేసిండు మీ మండలానికి ఏం చేసిండు మీ కుటుంబానికి ఏం చేసిండు మీ బిడ్డలకేం చేసిండు ఒక్క రకంగానైనా మేలు చేశాడా కేసీఆర్ సారు అన్ని వర్గాలను మోసం చేశాడు కదా అరచేతిలో వైకుంఠం చూపించాడు కదా బంగారు తెలంగాణ అని చెప్పాడు ప్రతి వర్గానికి వెన్నుపోటే పోటే పొడిచాడు కదా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండమ్మా ఏమన్నా రైతులకు రుణమాఫీ అయిందా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఏమా వడ్డీ మీకు పడుతుందా సారు కడుతున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే వస్తుందా ఇంటిగా ఉద్యోగం అన్నాడే ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోనీ ఏదైనా ఇచ్చిండా ఆత్మగౌరవ్ ఇల్లు అన్నాడు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా ఎంతమందికి ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమా ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి అల్లుడు వస్తాయి ఎడమంటున్నాడు అంతకుముందు అల్లుడే లేకపాయి సారు ముఖ్యమంత్రి అయిండు మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు ఇప్పుడే కదా అల్లుళ్ళు వచ్చింది సారు పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడట పెద్ద పెద్ద గడియలు కట్టుకొని భోగాలు అనుభవిస్తున్నాడు అల్లుల్ని కూడా పంపించండి మూడెకరాల ఎకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా అసలు కేసీఆర్ జన్మకు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు అసలు రాజశేఖర రెడ్డి గారు కదా ఈ నియోజకవర్గం గురించి ఆలోచన చేసింది కేసీఆర్ గారు ఏమైనా చేసిండా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చిండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేస్తే కదా యాభై వేల ఎకరాలకు నీళ్లు బారుతుంది ఈ నియోజకవర్గంలో ఈ కతలాపూర్ మండలానికి ఈ పక్కనున్న మండలానికి కూడా సూరమ్మ ప్రాజెక్టు ఎల్లంపల్లిలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టే కదా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి ఒక నలభై వేల ఎకరాలకు ఈ మండలాలే నీళ్లు వచ్చులు కదా రాజు శేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయినాక పట్టించుకున్నారా ఆ ప్రాజెక్ట్ నిరమ్మ రిజర్వాయర్ అయిందా ఏం చెప్పాడు హరీష్ రావు గారు ఎలక్షన్ లప్పుడు ఏం చెప్పారు మేము ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మాటివ్వలేదా ఐదు వందల కోట్లు మంజూరు కూడా చేశామని చెప్పారు కదా మరి ఏమైంది ఐదు వందల కోట్లు కనీసం ఒక్క గంపడి మత్తిడి కూడా ఎత్తిపోయలేదే మరి ఐదు వందల కోట్లు మంజూరు చేస్తానన్నారు ఏమైనా డబ్బులన్నీ మళ్ళీ తినుడే కదా మళ్ళీ స్వాహా అయినట్టే కదా ఎవడైనా పట్టించుకున్నాడా సూరమ్మ ప్రాజెక్ట్ అయిపోతే నలభై వేల ఎకరాలకు నీళ్లు వచ్చును కదా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో టిఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్క శేకరాకైనా నీళ్లు ఇవ్వ మరి ఏ చేతనైనట్టు అసలు రాజశేఖర్ రెడ్డి గారు కదా పాలిటెక్నిక్ కాలేజ్ ఈ మండలానికి మాకు ఇంటర్ కాలేజ్ ఈ మండలానికి ఇంటర్ కాలేజ్ కావాలని రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు అడిగితే వెంటనే మంజూరు చేసిండు కదా ఇంటర్ కాలేజ్ ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిందే కదా అసలు కోరుట్ల నుంచి వేములవాడ వరకు డబుల్ రోడ్ ఈ కత్లాపూర్ మీదుగా యాభై ఐదు కిలోమీటర్ల రోడ్డు డబుల్ రోడ్ వేసిన ఘనత ఎవరిది రాజశేఖర్ రెడ్డి గారిది కదా ఇలా ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారే చేశారు గాని కేసీఆర్ గారు ఏం చేసిండు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా మిడ్మానే ప్రజలకు ఏం చెప్పాడు వాళ్ళు భూములు కోల్పోతే అసలు వాళ్ళు ప్రాజెక్టు కోసం ఆస్తులు ఇచ్చిన వాళ్ళ త్యాగం వెలగట్టలేనిది అని చెప్పాడు కదా కేసీఆర్ సార్ మరి ఏమైంది ఎంత మందికి చెప్పాడు పన్నెండు గ్రామాలకు ఇరవై రెండు వేల కుటుంబాలకు డబ్బులు ఇస్తానని చెప్పిండా కేసీఆర్ సార్ ఎంత ఇస్తానన్నాడు తెలుసా ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తారన్నాడు కేసీఆర్ సార్ ఇచ్చిండా ఇయ్యకపోక సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉండి సారీ నేను ఇయ్యలేకపోయానని మళ్ళీ చెప్పాడే ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అనాలా ఏమనాలేనని సారీ నేను ఇవ్వలేను మాట నిలబెట్టుకోలేను అని చెప్పి డబుల్ బెడ్రూమ్ రాజన్నకు పుట్టిన వేములు వాడ అనేది తెలంగాణలో దక్షిణ భారతంలోనే కాశీ లాంటిది కదా అలాంటిది వేములవాడ గుడికి ఏమైనా చేశాడా కేసీఆర్ సార్ ప్రతి ఏడాది వంద కోట్లు ఇస్తానన్నాడే ఇచ్చిండా అదే యాదాద్రికైతే ఇప్పటికి కనీసం మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు కదా కేసీఆర్ సార్ మరి కనీసం రెండు వందల కోట్లు ఇచ్చాడా ఇక్కడ వేములవాడకి వేములవాడ రాజన్నకి కనీసం రెండు వందల కోట్లు ఇయ్య చేత కాదు కదా కేసీఆర్ కు ఎందుకని ఎందుకంటే అక్కడ యాదాద్రిలో కేసీఆర్ గారికి రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి అక్కడ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇక్కడ కనీసం మూడు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అంతే కదా ఏమనుకోవాలి అసలు ఒక్క రకంగానైనా మేలు చేశాడా ఇక మీ ఎమ్మెల్యే ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు తెలోదా ఉంటే కదా తెలిసేది చెన్నవనేని రమేష్ కాదట జర్మనీ రమేష్ అట కదా మీ ఎమ్మెల్యే నా లేకపోతే జర్మనీలో ఎమ్మెల్యే రా మీరే ఓట్లేసిండ్రా మీరే గెలిపించిండ్రా మరి జర్మనీలో ఎంపని ఈయన వస్తే కూడా ఆయన కోర్టు కేసుకు తిరగడం కోసం వస్తాడట కదా లేకపోతే అసలు కనిపించడట కదా అసలు కరోనా టైమ్ లో కూడా కనిపించలేదట కదా కరోనా లో కూడా ప్రజలకు ఏమైనా ఆదుకుందాము అని సోయి ఉండాలి కదా అంతటి లో కూడా రెండు సంవత్సరాలు అసలు కనిపించనే కనిపించలేదట కదా మీ ఎమ్మెల్యే మరి మీ ఎమ్మెల్యే వేముడు వాళ్ళకి ఎమ్మెల్యే కదా అందుకే అమ్మకు పేరు కూడా అదే లేకపోయింది ఎమ్మెల్యే పేరు డిగ్రీ కాలేజ్ అయినా ఏర్పాటు చేసిండా మహిళలకు డిగ్రీ కాలేజ్ కావాలన్న కోరిక ఎప్పటి నుంచి ఉంది అదైనా ఏర్పాటు చేసిండా మీ ఎమ్మెల్యే ఏం చేతనైంది మరి ఈ నాయకులకు పక్కనే సిరిసిల్లా ఉంది కదా ఎవరి నియోజకవర్గం నిన్న ద్వారా కేటీఆర్ గారి నియోజకవర్గం పోనీ ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎలాగో ఉండడు కదా మరి ఈ నియోజకవర్గాన్ని కేటీఆర్ గారు దత్తత తీసుకోవచ్చు కదా అలాగైనా అభివృద్ధి చెందుతుందేమో అన్నాడా ఎప్పుడైనా ఏమా తీసుకుంటానన్నాడా ఏమనలేదు ఎందుకంటాడు ఇక్కడ బయో ఎలక్షన్ రాలేదు కాబట్టి మునుగోడులో బయో ఎలక్షన్ వచ్చింది కదా అందుకనే ఇప్పుడు మునుగోడుని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాడట కేటీఆర్ ధర కేటీఆర్ గారు మునుగోడు అభివృద్ధి చేస్తాడట దత్తత తీసుకొని కానీ పక్కనే ఉన్న ఈ జర్మనీ ఎమ్మెల్యే వదిలేసి వెళ్లిపోయిన నియోజకవర్గం కనపడలేదు కేటీఆర్ గారు అసలు అసలు కేటీఆర్ గారిని అడుగుతున్నా మీరు ఈ ప్రాంతాన్ని ఎందుకు దత్తత తీసుకోకూడదు మీ ఎమ్మెల్యే ఎప్పుడు కనిపించడు కదా మీరేమన్నా బయో ఎలక్షన్ ఉంటేనే దత్తత తీసుకోవాలి అని ఏమైనా మడిగట్టుకున్నారా ఎందుకు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకోవడం లేదు అప్పుడెప్పుడో కొడంగల్ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానన్నాడు కేటీఆర్ గారు ఏం చేసిండు ఏమైనా అభివృద్ధి చేసిండా ఎలక్షన్ దత్త మళ్ళీ తిరిగి కూడా చూడలేదు కేటీఆర్ ఇప్పుడు మునుగోడు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాడట తిరుగుండాలి కదా అసలు మునుగోడు అభివృద్ధి చేయడానికి మీరు దత్తత తీసుకోవాలనా మీరే కదా అధికారంలో ఉన్నారు మీరే కదా మంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఒక నియోజకవర్గ అభివృద్ధి చేయాలంటే మీరు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలా లేకపోతే మీరు అభివృద్ధి అంటే ఏం చెప్తున్నారు ఎనిమిది సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాము మాకు దత్తత తీసుకో బుద్ధి కాలేదు మాకు అభివృద్ధి కాలేదు ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారా ఎనిమిది సంవత్సరాలుగా మాకు అభివృద్ధి ఒప్పుకుంటున్నట్టే కదా దిగుండాలి కదా ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అంటే ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న వాళ్ళు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలా ఎక్కడ న్యాయం ఇది ఏమైనా అర్థం ఉందా మాటల్లో అంటే ప్రజలుగా చూడడం లేదు మనుషులుగా చూడడం లేదు యంత్రాలుగా చూస్తున్నారు ఈ నాయకులు ఓట్లు వేయించుకుంటున్నారు ఓట్లు ఎంచుకున్నాక మళ్ళీ వస్తారు నాయకులు గాడ రంగు పూస్తారు ఇదే ఆవు అని నమ్మిస్తున్నారు మనం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం వాళ్ళు ఓట్లు ఎంచుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఒక్కసారైనా ఎప్పుడైనా ఎలా ఉన్నారు ప్రజలు ఒక్కసారైనా చూస్తున్నారా అసలు సారు బయటికి అడుగు పెట్టిండు అంటే ఏమిటర్థం ఎలక్షన్ లో వచ్చినాయని అర్థం సారు వచ్చిండంటే ఏంటర్థం మీతో పని పడింది అని అర్థం లేకపోతే ఎప్పుడైనా పట్టించుకున్నారా అసలు పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారని ఏ నాయకుడు వచ్చి అడిగాడు మీ ఎమ్మెల్యే అయితే అత్తాపత్తా లేదు ఒక మంత్రి రాడు ఒక ముఖ్యమంత్రి రాడు ఎవరికి పట్టలేదు కదా పేదవాడు బతుకున్నాడా చస్తున్నాడా ఇల్లుందా పెన్షన్ ఉందా బియ్యం వస్తుందా ఎవడైనా చూస్తున్నాడా ఎవరినైనా ఆఫీసర్ని అడిగినా ఎవడైనా బలుకుతున్నాడా ఎవ్వరూ బలికేటట్టు లేదు కదా మరి ఎందుకున్నట్టు మంత్రులు ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు ఎమ్మెల్యేలు ఎందుకున్నట్టు యంత్రాంగం అంతా వాళ్ళు భోగాలు అనుభవించడానిక వాళ్ళు రాజ్యాలు వెళ్ళడానిక మీకేమైనా బతుకులు ఉన్నాయా బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా ఎవరికైంది బంగారు తెలంగాణ మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండట ఎవరికైందమ్మా బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ అసలు ఈరోజు గుడిలో గుడులు బడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి కదా ఎవరికైంది బంగారు తెలంగాణ దేంట్లో చెందింది అభివృద్ధి బంగారు తెలంగాణ మధ్యలో చెందింది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడంలో చెందింది కనీసం చిన్న బిడ్డలకు కూడా రక్షణ లేకుండా పోయింది అసలు ఆడవాళ్ళకి ఎలాగో గౌరవం లేదు ఎలాగో రక్షణ లేదు ఆరేళ్ళు పదేళ్ళు నాలుగు సంవత్సరాలు ఉన్న బిడ్డలకు కూడా రక్షణ లేదు అంటే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతుకుండాలే ఉరేసుకొని చచ్చిపోవాలి కదా కనీసం స్కూల్లో స్కూళ్ళల్లో ఉన్న చిన్న బిడ్డలకు హాస్టళ్లల్లో ఉన్న చిన్న బిడ్డలకు కూడా ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు దాని నిండా పురుగులు బొద్దెంకలు బల్లి కప్ప అన్ని రకాలుగా పెడుతున్నారు కదా ఎందుకని ఆ బిడ్డలకు ఓట్లు లేవనా ఆ బిడ్డలు మాట్లాడలేరనా ఆ బిడ్డలతో మీకు అవసరం లేదనా కనీసం చిన్న బిడ్డలకు కూడా సరైన ఫుడ్ పెట్టకపోతే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతకాలి ఊరేసుకొని చచ్చిపోవాలి కదా